ఈసారి ఎన్నికల్లో ప్రస్ఫుటంగా ఒక చేంజ్ నేను చూశానండి. ఏంటంటే గతంలో సెటిలర్ అనేది ఒక పదం ఉంది చూసారా, ఆ పదం ఏదైతే ఉందో అది మాయమైందండి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సెటిలర్ అని భావించట్లేదు, వాళ్ళని సెటిలర్ అని ఏ పార్టీ కూడా పిలవడానికి సిద్ధంగా లేదు. కొంతమంది కావాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం కోసం అని చెప్పి కొన్ని పార్టీలు సెటిలర్ అంటున్నాయి, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్థిరపడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్గా భావిస్తూ ఉన్నారు సార్. ఇవాళ హైదరాబాదులో మమేకమైన ప్రతి ప్రాంతం ప్రతి కమ్యూనిటీ వీఆర్ ప్రౌడ్ దట్ ఒక ఒక 1,35,00,000 జనాభా ఉన్న హైదరాబాద్లో దాదాపుగా ఒక 40% పీపుల్ బయట రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారండి. ఆ బయట రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి వెతుక్కున్న వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో మమేకమైన వాళ్ళు. అట్లనే మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు ప్రజలుగా కలిసిపోయారండి. ఇవాళ ఎవ్వరు కూడా నువ్వు బయటవాడు సెటిలర్ అనేది లేదు. మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు చెప్పారో హైదరాబాద్లో అందరూ హైదరాబాదీలే, వీళ్ళంతా తెలంగాణ బిడ్డలే, వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళకి కాళ్ళు ములుగుచ్చుకుంటున్న పంటితో తీస్తా అని చెప్పి అన్నాడు. అది ఇవాళ ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారండి. వాళ్ళ స్వీయ అనుభవంలో ఉంది, ఒక్కటంటే ఒక్క డిస్టర్బెన్స్ కూడా ఎక్కడా లేకుండా ఈ 6.5 సంవత్సరాలు శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండి ఇది నా హైదరాబాదు, ఈ హైదరాబాదులో నేనే కాదు నా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ స్థిరపడిన వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి సెటిలర్ అనే పదాన్ని నేను అనుకోవటం అది రిడండెంట్ అయిపోయింది, ఇర్రెలవెంట్ అయిపోయింది. ప్రతి ఒక్క హైదరాబాదు ఎన్ని ఏ ప్రాంతాల నుంచి వచ్చినా నేను నరసింహరావు గారు మీ ద్వారా ఏబిఎన్ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా అనేక మంది నివసిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఇవాళ భారతదేశానికి అత్యంత మరి లవబుల్ అండ్ లివబుల్ సిటీ భారతదేశంలో హైదరాబాద్ అని చెప్పి మెర్సర్ అనే సంస్థ 5 సార్లు వరుసగా మనకి అవార్డు ఇచ్చింది. అంటే హైదరాబాద్కు ఉన్న గరిమాది, హైదరాబాద్కు ఉన్న ప్రతిష్ట, ఇక్కడ ఉన్న జీవన ప్రమాణాలు కానివ్వండి లేకపోతే సివిక్ ఎమ్యూనిటీస్ వల్లనే ఇది సాధ్యమైంది. అందుకనే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అనేక లక్షలాది ఉద్యోగాలు వస్తూ ఉన్న సందర్భంలో ప్రజలందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఓన్ చేసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ గారి నాయకత్వం కానీ. సో ఆబ్వియస్గా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓటేస్తే కంపెనీలు రావు, ఉన్న కంపెనీలు వెళ్ళిపోతాయి, ఇలాంటి క్యాంపెయిన్ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లేకపోతే ప్రతిపక్షం గెలిస్తే కంపెనీలన్నీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి